ఎలక్షన్ కి సిపిఎస్ రద్దు చేస్తామని వంచనా ఓపీఎస్ పునరుద్ధరణ డిమాండ్ మరుగున పడేలా జీపీఎస్ కామదం ఇక ఓపీఎస్ సిపిఎస్ జీపీఎస్ ఉద్యోగుల మధ్య విభజించి ఇచ్చేలా ప్లాన్ సర్కార్ తీరుపై సిపిఎస్ ఉద్యోగుల బగ్గు అంటూ పాపం వాళ్ళకి రోజు వీళ్ళు తీసుకెళ్లి పెట్రోల్ పోసిన అక్కడ వాళ్ళు బగ్గు మంటల్లా వీళ్ళే ఇక్కడ బగ్గు మంటుంటారు అంతా కూడా అది వీళ్ళకి ఉన్నటువంటి విశేషం. అయితే జగన్ నిరంకుశ పాలనపై సమరం సత్యమేవ జయతే దీక్షలు నేడు. సెంట్రల్ జైల్లో చంద్రబాబు రాజమండ్రిలో భువనేశ్వరి ఢిల్లీలో లోకేష్ దీక్షలో పాల్గొన్న శ్రేణులకు అచ్చన్న పిలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గెలుపు గుర్రాలేవో మార్పు చేర్పులపై జగన్ తర్జన భర్జన 28-35 మంది ఎమ్మెల్యేలకు మొండి చేయి అంటూ సభాపతి తమ్మినేనికి నో టికెట్, ఎచ్చర్ల రాజ్యంలో మార్పు ఖాయం, పాయకరావుపేటలో మహిళా అభ్యర్థి అయ్యన్నపై ఆయన తమ్ముడి పోటీ, కొన్ని చోట్ల పిల్లలకు టికెట్లు అయితే తీసివేతలు ఆషామాషి కాదంటున్న విశ్లేషకులు, ఎమ్మెల్యేలు రెబల్స్గా దిగితే పార్టీ అభ్యర్థులకు షాకే, ఓట్లు చీల్తే విపక్షాలకి లాభం, అందుకే ప్రస్తుతానికి గప్చిప్ ఇంకా టైం ఉందని విజయసాయిరెడ్డి. రే వినేవాడు వెర్రెదవలనుకుంటారా లేకపోతే వీళ్ళు అతి తెలివి గల్లోడం అనుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు గారికి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం జనసేన, జనసేనకు 50 సీట్లు ఇస్తే 50 పోయినట్టేగా తెలుగుదేశం వాళ్ళకి, వాళ్ళందరూ ప్రేమిస్తారా ద్వేషించరా? అట్లాగే ఇన్నేళ్ళ నుంచి పార్టీ నమ్ముకున్న వాళ్ళు వాళ్ళే కదా, వాళ్ళకి ఇప్పుడు అవకాశం కోల్పోతే నష్టం కదా. అట్లాగే జనసేనని 10 ఏళ్ళ నుంచి నమ్ముకున్నటువంటి వాళ్ళు నాశనమైనట్టే కదా, ఓ 50 తీసుకుంటే, లేదు ఓ 25 తీసుకుంటే 150 మంది నాశనమే కదా, మరి వాళ్ళకి బాధ ఉండదా? ఒక్క దీంట్లో ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి కొంతమందికి తగ్గిస్తే సమస్య వస్తుందా? ఏంటో జనాలు మేము ఓన్లీ ఒక సైడే చూస్తాం అన్నటువంటి కోణమే వీళ్ళకు ఉన్నటువంటి వ్యవహారం. అయితే జీవోలు భద్రమేనా, స్కిల్ వ్యవహారం ఫైల్ మాయం, అసలు విషయాలు కనిపించినవైనా